Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి ఒక్కటే రాజధాని కావాలంట. ఏమయ్యా ఎందుకని? మంగళగిరి పక్కనే 2 ఎకరాలు గిఫ్ట్ కొట్టావనా? ఇవాళ అమరావతి ఒక్కటే రాజధాని కావాలని అప్పుడు ఏమన్నావు నువ్వు వచ్చినప్పుడు? అమరావతి గురించి వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాటలు మర్చిపోయావా? ఇవన్నీ కూడా ఏ నిమిషానికి ఆ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఇవాళ భావిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినందుకు మళ్ళా 2024లోనా అధికారంలోకి తీసుకురావాలంట. ఎవరో నాకు అర్థం కాల, ఈయన ఈయన బాసునా? ఎక్కడ తీసుకొస్తారు? నువ్వు మాట్లాడేదానికి చేసేదానికి పొంతం లేనటువంటి వ్యవహారాలు రాజకీయాలు చేస్తున్నటువంటి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురామని నువ్వు అడిగే హక్కు ఎక్కడ ఉంది అంటున్నా నేను. నాకు ఒక్కటి కూడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. నాకు 22 సీట్లు ఉంటే నేను అద్భుతం చేసేసేవాడిని. నాకు ప్రజాబలం ఉంది, జనం మాత్రం బాగా వస్తున్నారు. ఇవి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం. ఆ మధ్యన విశాఖపట్నంలో కూడా ఒకరోజు మీటింగ్ పెట్టారు, జనాన్ని పోగు చేశారు. వారం రోజులు గడువు ఇచ్చారు. ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కాదు. ఏ బా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం లేదని అడుగుతా ఉన్నా? దానికి మాత్రం ధైర్యం లేదు. మా మీద ఇరుచుకుపడడానికి మాత్రం మీరు ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేస్తాను. నేను ఒక్కటే చాలా సూటిగా, వాళ్ళు ఎలాగో ఆలోచించలేదు. వాళ్ళు వేరే వేరే విషయాల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు వేరే వేరే అందుకుంటున్నారు కాబట్టి మనం వారికి చెప్పిన అర్థం కాదు. కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా, ఎవరికైనా 2 ఎకరాలు ఉంది, అది అమ్ముకోవాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? వాళ్ళ సొంతం వాళ్ళు అమ్ముకోవచ్చు కదా. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా ఉన్నటువంటి విశాఖ హుక్కు వారిది, వారు డిస్ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ అది అలా చేయటం వలన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి నచ్చలేదు. ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతెత్తి చెబుతూనే ఉన్నది, మాట్లాడుతూనే ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, ఈయనకి ఏనపట్టలే, పవన్ కళ్యాణ్ గారికి, నీ మిత్రులను ప్రశ్నించలేని వాడివి, మీ మా రాజకీయాన్ని ఎలా ప్రశ్నిస్తావో, నీకు సమాధానం చెప్పుకోవాల్సినట్టు బాధ్యత నీకు లేదా పవన్ కళ్యాణ్ గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడో గుర్తొస్తుంది 6 నెలలకోసారో 7 నెలలకోసారో ఆంధ్రప్రదేశ్. బహుశా ఇప్పుడు కాల్ షీట్లు ఏమి లేవేమో, ఖాళీగా ఉన్నారేమో. అందువల్ల 1-8 గంటలు నిరాహార దీక్ష చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, రాష్ట్ర రాజకీయాలు గమనిస్తూ ఉండండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేని మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏడుస్తే ప్రయోజనం లేదనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. ప్రజల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అర్ధరహితమైనటువంటి ఉద్యమం పేరుతో నడుపుతున్నటువంటి ఈ నాటకాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా. ఇంకా ఏముంది ఆయన దగ్గర పోరాటం చేయడానికి? ఇప్పుడు చేస్తున్నాడుగా, ఆ నిరాహార దీక్ష ఏదో కేంద్ర ప్రభుత్వమే చేయొచ్చుగా, అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటువంటి, ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. అందరూ కలిసి రావాలని నిరాహార దీక్ష చేయటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇది చేస్తున్న ఒక్కటి ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అందరూ కలిసి పోరాటం చేయాలనేది మంచిదే కాదన్నాను. పోరాట క్రమంలో అందరూ కలుస్తారు తప్ప అందరూ రండి నేను పోరాటం చేస్తాను. మా ఊర్లో ఒకడు ఉన్నాడు వెనక సామెత, వాడి మీద ఏదో పులి వచ్చి దాడి చేస్తానందంట, చేస్తుందని భయపడుతున్నాడు అని నన్ను అందరూ కవర్ చేసి చెప్పాడు ఆయన. ఏమని, ఇవాళ పులి వచ్చి నా మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి మా ఇంటి చుట్టాలు వచ్చి పడుకోండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదని అట్టా ఉంది. ఇది నాకు అర్థం కాదు, ఏంటిది? ఇది సరైనటువంటి విధానం కాదు. కేవలం కక్ష, దుగ్ధ, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతున్నాయి తప్ప, అసలు పోరాడవలసింది, మాట్లాడవలసింది నీ పార్ట్నర్తో, భారతీయ జనతా పార్టీతో. నేను విన్నాను ఎక్కడో, మీరందరూ కలిసి వచ్చిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీతో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడలేవా? ఏ వాళ్ళకి చెవులు లేవా? మీకు నోరు లేదా?
మాట్లాడలేరు. అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకుంటున్నారే, సీట్ల దగ్గర మాట్లాడుకుంటున్నారే. ఏదో నాకు గుర్తు ఇంకోటి కూడా అన్నాడు, మేము భారతీయ జనతా పార్టీతో సఖ్యతకు వెళ్ళామంటే ఒకే రాజధాని ఉండాలని ఉడంబడిక మీద నేను సఖ్యతకు వెళ్ళాను అని. ఈ ఉడంబడిక కూడా చెయ్యి, నేను మీతో సఖ్యతగా ఉండాలి అంటే విశాఖ ఉక్కు డిజన్వెస్ట్ కావడానికి వీల్లేదని చెప్పు. ధైర్యం ఉందా? లేదు. అక్కడ ధైర్యం లేదు, ఇక్కడ వచ్చి మైకులు మా మీద మాట్లాడడానికి మాత్రం ధైర్యం వస్తుంది. అదేమంటే మేము రౌడీలమి దుర్మార్గులమి అని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మేము అధికారంలో ఉన్నాం అనేటువంటి బాధ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరనేటువంటి బాధ, అంతకుమించి ఏమీ లేదు. ఏ మేము చేతులు ఎత్తడం ఎందుకు? మేము చేతులు ఎప్పుడూ ఎత్తాం, గుర్తుపెట్టుకోండి. నిరంతరం పోరాడుతూనే ఉంటాం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతూ ఉంటాం, శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం తప్ప ఏ సాయుధ పోరాటం చేయాలా? తుపాకులు తీసుకెళ్ళాలా? మేము పోరాటం అంటే ఏంటి నాకు అర్థం కాలే. ఇందు కలిసి పోరాటం చేయాలా? పార్లమెంట్లో ప్రశ్నించలేదా? ఈయన ప్లాకార్డు పడుకు తిరగమను, బీజేపీ ఆఫీసు ముందుకెళ్ళి జనసేన వాళ్ళ ప్లాకార్డు పెట్టుకోమను. దమ్ముంటే, నీకు నిజంగా విశాఖ ఉక్కు మీద ప్రేమ ఉంటే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రజల మీద గౌరవం ఉంటే, ప్లేకార్డు పట్టుకొని మీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆఫీసు ముందు నిలబడమనండి. ఏ ఇక్కడ పెట్టావు మంగళగిరిలో మీటింగు? ఏ భారతీయ జనతా పార్టీ తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని చెప్పే ధైర్యం లేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? నేను ప్రజలు నమ్మాలా? ఏం నాకు అర్థం కాల? మా మీద పడతావేంటయ్యా? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వ సమస్య కాదే ఇది, కేంద్ర ప్రభుత్వ సమస్య ఇది. కేంద్ర ప్రభుత్వంతో అంటగాగుతున్నావే, కేంద్ర ప్రభుత్వంతో రోజు మాట్లాడుతున్నావే, సీట్లు పంపకాలు చేసుకుంటున్నావే. ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ప్రకటించారే. అంత సఖ్యతగా ఉన్న నువ్వు విశాఖకు గురించి మాట్లాడలేకపోతున్నావంటే ఏమనాలి? ఏమిటా రహస్యం? దీనికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నీ ముందేదో 10 మంది సైకో ఫ్యాన్స్ ఉండి ఈయలలేసి గందరగోళం చేస్తే అదే ప్రపంచం అనుకుంటే పప్పులో కాలేస్తావు. మళ్ళా గుర్తుపెట్టుకో, ఇప్పుడు దాకా అదే పని చేశారు, ఇంకా ముందు కూడా అదే పని చేయబోతున్నారు. మీరు ఎవరు? ఒక్కడే ఆయన ఒక్కడే బాధ్యతని మేము ఎక్కడన్నాం? మేమేం లేదు కదా. ఆయన పార్ట్నర్ని అడగమంటున్నాం. నువ్వు రోజు నీ పార్ట్నర్తో మాట్లాడుకునేవాడివి, సమస్య పరిష్కారం నీ పార్ట్నర్తో ఉన్నప్పుడు మా మీద పడతామేంటి? వాళ్ళని ప్రశ్నించి మీరు కూడా రండి అంటే అది ధర్మంగా ఉంటుంది. వాళ్ళని ప్రశ్నించడంట, మేము కాదని తర్వాత ఆయన వెళ్తాడంట. ఎందుకు రాజకీయాలు ఇంకా ఆయనకి? షూటింగ్ చేసుకోక. ఇవాళ కూడా జనం ఆయన ఓట్లు వేసిన జనం అంట, 2000 తీసుకేసారంట, ఆయన ఓడించారంట. వీళ్ళ బాధ అంతా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారనే బాధ తప్ప ఉక్కు ఫ్యాక్టరీ బాధ లేదు, ఆయనకి ప్రత్యేక హోదా బాధ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. ఈ చంద్రబాబు నాయుడు అసలు నేను అడుగుతా ఉన్నా, 2000 రూపాయలు ఓట్లు వేశారు, 3000 రూపాయలు పెట్టి ఓట్లు వేశారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడే. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే. అసలు ఈ దేశంలో అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలు ఖరీదుగా చేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, తెలియదా? మర్చిపోయావా? డబ్బు ప్రభావాన్ని విపరీతంగా పెంచింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ప్రభావాన్ని తగ్గించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. అప్రిషియేట్ చేయాలి, అది అప్రిషియేట్ చేయలేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా అప్రిషియేట్ చేయలేవు, చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేసినా ప్రశ్నించలేవు. అది పవన్ కళ్యాణ్ గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే పొగడలేడు, చంద్రబాబు దుర్మార్గం చేస్తే ప్రశ్నించలేడు. ఎక్కడుంది రౌడీజం? ఎక్కడుంది గుండాయిజం? చూపించారులే తడాక. ఇందాక చొక్కా కూడా పట్టుకోమన్నాడు. ఈ సినిమా డైలాగులు అనుకుంటున్నానేమో, నాకు అర్థం కాదు. ఏంటి తడాక చూపించేది నువ్వు? ఏం చూపిస్తావు తడాక? నీ కెపాసిటీ ఎంత? నీ ఓట్ కెపాసిటీ ఎంత? నువ్వు ఎన్ని పర్సంటేజ్ నీది? అరే నిలబడి 2 చోట్ల ఓడిపోయావు, ఇంకా నువ్వు నీ తడాక చూపిస్తావు? చూపించు. ఈసారి 3 చోట్ల నిలబడు, నాకేం అభ్యంతరం? ప్రజాస్వామ్యంలో తడాక చూపించడాలు ఎక్కడ ఉంటాయండి? నాకు అర్థం కాలేదు. నువ్వు గెలిస్తే తడాక, అంతే తప్ప గెలవకుండా తడాక చూపించడానికి ఏంటి? తడాక చూపించడానికి ఈయన చెగువీరా వారసుడా? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాంగం తీసుకొస్తాడా? పోరాటం చేస్తాడా? ఏంది నాకు అర్థం కాలేదు. ఆయన ఈజ్ ఎ కన్ఫ్యూజన్ మాస్టర్.
పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజన్ మాస్టర్, అనేక పుస్తకాలు చదువుతున్నాడు, మంచిదే. కాస్త ప్రజాస్వామ్య పుస్తకాలు, విప్లవ పుస్తకాలు వేరువేరుగా చదవమండి. రెండు కలిపి చదివితే అర్థం కావట్లా. వర్గశత్రు అంటాడు ఏంటో నాకు అర్థం కాల. ఎవరండి వర్గశత్రువు? ఇదేంటి వర్గశత్రువు అంటే ఏంటి నాకు అర్థం కాల. కమ్యూనిస్ట్ పార్టీలో రివల్యూషనరీ గ్రూప్స్ వచ్చినప్పుడు సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం రావాలి, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాంగం రావాలని భావించినటువంటి కొందరు మేధావులు, చారు ముజిందార్ లాంటి వాళ్ళు వర్గ పోరాటాన్ని, వర్గశత్రువుని క్రియేట్ చేశారు. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. నువ్వు తీసుకొచ్చి వర్గశత్రువు అంటావేంటి ఇక్కడ? ఇదో ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో వర్గశత్రువులు ఏంటి? దిస్ ఈజ్ ఏ కన్ఫ్యూజన్. టోటల్లీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫ్యూజన్ మాస్టర్గా తయారయ్యారు. ఏదేదో మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు, కమలం సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు, చెగువీర సిద్ధాంతం కాసేపు మాట్లాడతాడు, సంజీవ్ గారి గురించి కాసేపు మాట్లాడతాడు, ఎన్ని కలగూర గంపగా మాట్లాడతాడు. క్లారిటీ తెచ్చుకోండి సార్, కాస్త క్లారిటీ తెచ్చుకుని మాట్లాడండి. ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకోండి. అంతే తప్ప ఉక్కు ఫ్యాక్టరీ నిరాహార దీక్ష, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించా, ఏంది ఇది రెండు కుదిరేనా? నాకు అర్థం కాలే. ఉక్కు ఫ్యాక్టరీ నిరాహార దీక్ష చేసినప్పుడు కార్మికుల గురించి మాట్లాడండి, ఉక్కు ఫ్యాక్టరీ డిజన్వెస్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయండి, వారికి సలహా ఇవ్వండి, పోరాడండి, టైం ఇవ్వండి. లేకపోతే మా జనసైకులందరూ వచ్చి మిమ్మల్ని అజ్జేస్తామని చెప్పండి. ఇదిగా వదిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తావా చేయవా, నువ్వు చేయనంటే చేతులు పైకెత్తు మేము వెళ్తాం, మేము చేతులు పైకెత్తే నువ్వెత్తేదేంటి? ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి తప్ప నీ వల్ల ఏమవుతుంది? నాకు అర్థం కాల. నాలుగు రోజులు రాజకీయాలు, సంవత్సరం పాటు సినిమాలు, ఇంతే కదా ఇది మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలేదు. మాకేం పనండి బీజేపీతో మేము ఏమైనా కలమన్నావా? గొడవ పెట్టుకోమంటే పెట్టుకుంటాడా? ప్రజల కోసం ఎవరితో అయినా గొడవేంటి? ఎవరితో అయినా విమర్శ చేయవచ్చు, ఎవరినైనా ఘాటుగా అనవచ్చు ప్రజల కోసం. బీజేపీ గురించి నువ్వు గొడవ పెట్టుకోమని మాకేం పనండి? పెట్టుకుంటే పెట్టుకో, లేకపోతే మన తెలుగుదేశంతో పెట్టుకున్నావు వెళ్ళావు, బీజేపీతో మళ్ళీ పెట్టుకున్నావు వెళ్ళు. మాకేంటి అభ్యంతరం? నువ్వు ఎప్పుడు ఎవరితో ఉంటావో నీకే తెలియదు, ఇంక మేమేం చెప్పాలా?